గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న అంశం వైసీపీ ఎన్డీఏలో చేరబోతోంది అనేది. అంతేకాకుండా ఒక రెండు మంత్రి పదవులు కూడా, కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కబోతున్నాయి ఎన్డీఏలో చేరితే వైసీపీ అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ ఎక్కడా పెద్దగా ఖండించిన దాఖలాలు కూడా లేవు, సైలెంట్గానే ఉంది. మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి ఈ ప్రచారం మరింత జోరందుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు గారు మాత్రం అబ్బే వైసీపీకి అంత సీన్ లేదు అని అయితే ఆయన కొట్టిపారేస్తున్నారు. కావాలనే వైసీపీ ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రచారం చేసుకుంటుంది తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదు అనేది. అయితే ఇక్కడ ఇదే టైంలో టీడీపీ నుంచి మాత్రం ఇలాంటి వాదన వినిపించడం లేదు, వైసీపీ ఖచ్చితంగా ఎన్డీఏలో చేరుతుంది అనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇదే అంశాన్ని టచ్ చేశారు. అంటే ఎన్డీఏలో కలిస్తే మంత్రి పదవి వస్తుందన్న ఉత్సాహం వైసీపీ ఎంపీలో కనిపిస్తోంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా వారికేమీ అక్కర్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఇప్పుడు ఎందుకు చర్చ అయ్యింది అంటే, నిత్యం కేంద్ర పెద్దలతో టచ్లో ఉంటారు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన అదే అంశాన్ని టచ్ చేశారు. అంటే కేంద్రంలో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది, నిప్పు లేకుండా పొగరాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. లేదంటే ఆయన కూడా లేదు అదేం లేదు కేంద్రంలో చేరట్లేదు వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు ఆయన కూడా చెప్పాలి. కానీ అలా చెప్పకపోవడంతో ఏదో ఎక్కడో వైసీపీ కేంద్రంతో ఏదో లాబీయింగ్ అయితే నడుపుతోంది, ఆ సమాచారం నేపథ్యంలోనే ఈ తరహా ప్రచారం అయితే వచ్చిందనేది. ఒకవేళ ఎన్డీఏలో కలిసి ముందుకు వెళ్ళడానికి దాదాపు ఖరారైపోయిందా, సిద్ధమైపోయిందా వైసీపీ అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఒకవేళ వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే అదే సమయంలో గతంలో ఎన్డీఏలో ఉన్న టీడీపీని ప్రత్యేక హోదా కోసం బయటికి రావాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే టీడీపీ ఖచ్చితంగా ఆ విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తుంది. సో ఇటువంటి టైంలో అటువంటి విమర్శలకు తావివ్వకుండా ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వైసీపీలో చేరబోతోంది, సారీ ఎన్డీఏలో చేరబోతుంది వైసీపీ అనేదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.